ఏపీలో సీఎం జగన్ తన మంత్రివర్గంలో మరోసారి మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికలు ఏడాదిలో అడుగుపెడుతున్న తరుణంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు అలాగే మంత్రుల పనితీరు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని క్యాబినెట్ ప్రక్షాళనకు జగన్ కసరత్తు ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్లో మంత్రులతో చేసిన వ్యాఖ్యలకు దీనికి ఆజ్యం పోశాయి. దీంతో క్యాబినెట్ ప్రక్షాళనపై చర్చ మరింత ముదిరింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రుల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే వారిని తమ పనితీరు మార్చుకోకపోతే ఉద్వాసన తప్పదనే హెచ్చరిక జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు తప్పకుండా గెలవాలని వారికి టార్గెట్ ఇచ్చారు. ఇందులో విఫలమైతే మంత్రులపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కేబినెట్ నుంచి ఉద్వాసన పలికే మంత్రుల జాబితా ఎక్కువగానే చక్కర్లు కొడుతుంది. దాంట్లో సిరిది అపాలరాజు, చెల్లిబోయిన వేణుగోపాల్ కృష్ణ, దాడిశెట్టి రాజా, పినేపి విశ్వరూప్, తానేటి వనిత, నారాయణ స్వామి, గుమ్మునూరు జయరాం వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కనీసం ముగ్గురిని తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వారి స్థానంలో మరో ముగ్గురు ఎమ్మెల్సీలకు చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో తాజాగా ఎమ్మెల్సీలు అయిన కరువూరు శ్రీనివాసరావు, మర్రి రాజశేఖర్, తోటా త్రిమూర్తులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిలో మర్రి రాజశేఖర్కు జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తుంది.